వ్యూవర్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో మీ అందరి కోసం బనారస్ సారీస్ అండ్ అస్సాం సిల్క్ సారీస్ తో వచ్చామండి. సో ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉండబోతుంది. మరి లేట్ ఎందుకు, ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టు అనిపిస్తే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వెంటనే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కి వాట్సాప్ చేయండి. అండ్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ సారీస్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ లోనే సారీస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి, కాబట్టి మీరు బల్క్లో కావాలి అనుకుంటే బల్క్లో తీసుకోవచ్చు, లేదు సింగిల్ శారీ అయినా కూడా మీరు హోల్సేల్ ప్రైస్కే తీసుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కనుక కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్కి విజిట్ చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఎవరైతే ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో మీరు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ శారీ చూసేద్దాము. బెనారస్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉందండి. మెయిన్లీ ఈ శారీ వచ్చేసి చాలా 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 లైట్ వెయిట్ ఉంది. అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నేవీ బ్లూకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో పైన ఫస్ట్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది సెల్ఫ్గా వచ్చింది. సో లెమన్ నేవీ బ్లూతో సెల్ఫ్ బార్డర్ వచ్చింది. సెల్ఫ్ కలర్ పైనే మనకి బార్డర్ అంతా కూడా సిల్వర్ జరీతో తీసుకున్నాము. ఒక చిన్న ఫ్లవర్ బూటీ అండ్ లీఫ్ బూటీస్తో మనకి బార్డర్ అంతా కూడా తోరణం స్టైల్లో లీఫ్ ఇచ్చేసి హైలైట్ చేశారు. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనం చూసుకున్నట్లయితే కనుక చెక్స్ అనమాట. శారీ అంతా కూడా మనకి చక్కటి చెక్స్ అయితే వచ్చాయి సిల్వర్ జరీతో. అండ్ ఈ శారీలో సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి ఎలివేట్ అవ్వేలాగా మనకి కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా తీసుకున్నాము. లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాము. ఈ లెమన్ ఎల్లో కలర్తో మనం ఆల్మోస్ట్ ఒక 8 ఇంచెస్ వరకు బార్డర్ అయితే తీసుకున్నాము. ఈ బార్డర్లో కూడా మనకి సేమ్ పైన ఏదైతే మనకి డిజైన్స్ కంటిన్యూ అయ్యాయో అలాగే ఇంకా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేస్తూ కొంచెం ఎన్లార్జ్ చేస్తూ మనకి సెకండ్ వైపు బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ శారీలో వచ్చినటువంటి పళ్ళు కూడా మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్తో వచ్చింది విత్ జరీ. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్, బ్లౌజ్లో జస్ట్ మనకి స్ట్రైప్స్ వచ్చాయి అండ్ బార్డర్ కూడా చక్కటి బార్డర్ వచ్చింది. 1250 రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి. సో ఒకసారి కలర్స్ చూద్దాం. మంచి లైట్ వెయిట్తో అయితే ఉందండి శారీని. ఎవరైనా అంటే లైక్ మేము ఎక్కువ హెవీగా క్యారీ చేయలేము, సింపుల్గా లైట్ వెయిట్లో మనకి ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా కనిపించే శారీ కావాలి అనుకుంటే ఇది ది బెస్ట్ అని చెప్పచ్చు. లైట్ లైట్ వెయిట్ ఉంది, రెడ్ అండ్ కాపర్ సల్ఫైడ్ బ్లూ కలర్ ఇది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా ఒకేషన్కి కానీ మనం కట్టుకున్నప్పుడు మేము ఎక్కువసేపు శారీని క్యారీ చేయలేమండి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పచ్చు. మీరు శారీ వేర్ చేసినట్టు ఉంటుంది, మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది, కాబట్టి త్రూ అవుట్ ది డే కూడా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఇది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ విత్ లెమన్ ఎల్లో. పళ్ళు ఇది అండ్ ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ బేబీ పింక్ విత్ రెడ్ కలర్. చాలా బాగున్నాయండి, మనకి బడ్జెట్లో బెస్ట్గా ఉన్నాయి. లైట్ వెయిట్లో మంచి బార్డర్స్తో బ్లౌజెస్ కూడా మనకి చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మరూన్ రెడ్కి బేబీ పింక్ మరూన్కి. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి కాపర్ సల్ఫైడ్ బ్లూ. పళ్ళు ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. కాంబినేషన్స్ బాగున్నాయి చూసారు కదా, నేవీ బ్లూకి పింక్ ఇది. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. సో ఇప్పుడు ఇలా చెక్స్లో మనం చాలా హాఫ్ శారీస్ కూడా చూస్తున్నాము.
సో మీరు కావాలి అనుకుంటే హాఫ్ సారీ లా కూడా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు నెటెడ్ దుపటాస్ నెటెడ్ ఓనీస్ వేసుకొని ఇది హాఫ్ సారీ లా కూడా ఇప్పుడు చాలా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా సో వన్స్ థింక్ చేయండి మీరు ఒకసారి శారీలా కట్టుకొని ఆఫ్టర్ దాట్ మీరు దీన్ని సెకండ్ టైం హాఫ్ శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి మంచి మంచి డార్క్ మెజెంటాకి కాపర్ సల్ఫైట్ కలర్ ఇది మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ రెడ్కి గ్రీన్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్ సల్ఫైట్కి మనకి గ్రీన్ కలర్ డార్క్ మెహందీ గ్రీన్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో అస్సాం సిల్క్లో మనకి లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది శారీ మొత్తం స్ట్రైప్స్తో వచ్చింది సో చూస్తున్నారు కదా మంచి పీచ్ కలర్కి వాటర్ బ్లూ కలర్ వచ్చింది సో పైన బార్డర్ వచ్చేసి మనకి వాటర్ బ్లూ కలర్తో జస్ట్ ఒక 2 ఇంచెస్తో మనకి బార్డర్ ఇచ్చారు దాంట్లో మనకి చిన్న లీఫ్ డిజైన్ పోల్కెన్ డిజైన్ని మనకి ఈ శారీలో బార్డర్ అంతా కూడా ఎలివేట్ చేసేలాగా ఇచ్చారు అండ్ శారీ అంతా పీచ్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఇలా జిగ్జాగ్ స్ట్రైప్స్ అన్నవి శారీ కంటిన్యూ చేశారు మొత్తం సెకండ్ వైపు వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ లాగా తీసుకున్నాము దాంట్లో మనకి ఎడ్జెస్ టూ సైడ్స్ కూడా పైన వచ్చినటువంటి బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము పళ్ళు కూడా మనకి బార్డర్ కలర్తోనే వచ్చింది వాటర్ బ్లూతో అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీలో వచ్చిన స్ట్రైప్సే మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అయ్యాయి 1495 రూపీస్ ఈ శారీ కాస్ట్ సో ఒకసారి ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ బేబీ పింక్ ఇది లైట్ గ్రీన్ యాపిల్ గ్రీన్ అంటాం కదా సో అలా లైట్ యాపిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ యాష్ విత్ లెమనెల్లో డిఫరెంట్గా ఉంది ఈ కాంబినేషన్ కూడా పళ్ళు ఇది అండ్ ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సిమెంట్ బ్లూకి పీచ్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ లెమనెల్లో విత్ యాష్ కలర్ ఇది మంచి పేస్టల్ కలర్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఈ ప్యాటర్న్లో అయితే ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో చూసారు కదా ఈ ఎపిసోడ్లో అయితే మీకు డిఫరెంట్ కలెక్షన్ వచ్చింది మరి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లు అనిపిస్తే వెంటనే పర్చేస్ చేసుకోండి